ఒక 10 డేస్ బ్యాక్ విజయవాడలో మా ఫ్రెండ్స్ ద్వారా కార్తికేయ అనే డైరెక్టర్ రంగు అనే మూవీ మా బావది లారాది బయోపిక్ తీస్తున్నారని తెలిసింది. అది తెలిసి యూట్యూబ్లో మీ మీడియా వల్లే యూట్యూబ్లో నేను చూశాను కొన్ని వీడియోస్. మన రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ ట్రైలర్ కూడా చూసి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి. ఆయన ఏమని మెన్షన్ చేశారంటే పలానా లారా అనే రౌడీ షీటర్ బయోపిక్ అన్నాడు. అంటే విజయవాడలో మొత్తం రౌడీ షీటర్లే ఉన్నారా? అసలు ఆయన ఎందుకు రౌడీ షీటర్ అయ్యారన్న విషయమైనా డైరెక్టర్గా తెలుసా? ఆయనకి వాస్తవమే రౌడీ షీట్ ఉంది, అది వాస్తవమే. కానీ అది దేని వల్ల వచ్చింది, ఏ పరిస్థితుల వల్ల వచ్చింది అనేది ఒక్కసారి డైరెక్టర్లో అదే. మేము నిజంగా రౌడీ షీటర్లో అయితే ఆయన ఒక 7-8 మంత్స్ బ్యాక్ విజయవాడలోనే మూవీ తీశారు, టోటల్ మూవీ. మేము ఆయన చూపించినట్టు మేము రౌడీ షీటర్లో అయితే ఆ మూవీ అక్కడ జరిగేది కాదు. ఒకేలా డైరెక్టర్ వర్షన్లో పలానా రౌడీ షీటర్ మూవీ అన్నాడు, ఓకే, ఆయన మా బావ మొత్తం తెలుసు, మొత్తం మా సర్కిల్, ఆయన డైరెక్టర్ చెప్పినట్టే రౌడీ షీటర్లో అయితే అక్కడ మూవీ అనేది అలా జరిగేది కాదండి. మేము ఇక్కడ దాకా కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం అయితే. మేము విజయవాడలోనే పెడదాం అనుకున్నాం. మేము యాక్చువల్లీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ కార్తికేయని కూడా కలుద్దామని చాలా ట్రై చేసాం. 2 టైమ్స్ మేము హైదరాబాద్ కూడా వచ్చాం. ఆయన అడ్రస్ అది, ఆయన డైరెక్టర్ అది, ప్రొడ్యూసర్ ఆఫీస్ అవి కూడా కనుక్కున్నాం. మేము వెళ్ళాం, ఆయన మేము వెళ్ళిన టైంకి అక్కడ లేకపోతాం, అలా జరిగింది. మేము 2-3 టైమ్స్ కూడా వెళ్ళాం, ఆయన ఆ టైంలో లేరు ప్రొడ్యూసర్ అక్కడ. సర్లే అని చెప్పి ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాది చెప్దాం అని చెప్పి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. కన్ఫామ్గా ఇప్పుడు మాకు ఆ మూవీ చూపించాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ రెస్పాండ్ అవ్వాలి. మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడతా కారణం కూడా ఎందుకంటే వన్స్ మా ఫ్యామిలీని కలవాలి. ఏంటంటే మెయిన్ లారా అనే అతను ఏంటి, ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి, ఆ పర్సన్ ఎలాంటి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కలవాల్సిందే. ఫ్యామిలీస్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని, తనకి దగ్గర ఉన్న మనుషులను కలవాలి. చుట్టుపక్కల కలిసిన అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ని ఆన్లైన్ అడిగినా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంది ఆ మనిషితో. మేము ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడే పలానా మా బావగారు లారా మీద మూవీ తీస్తున్నాం అంటే ఫస్ట్ వచ్చి కలవాల్సింది మమ్మల్ని. మమ్మల్ని కలిస్తే అసలు ఏంటి అన్నది తెలుస్తుంది. అవేం కలవకోకుండా పలానా బెజవారా రౌడీ షీటర్ లారా మీద జీవిత చరిత్ర బయోపిక్ తీస్తున్నాం మూవీ అని చెప్పేసి పెట్టి మూవీ తీసేసి ఇప్పుడు దాకా మమ్మల్ని కలవపోతాం అనేది మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే విజయవాడ అంటే మొత్తం రౌడీ షీటర్లు ఉండరండి. ఆ రౌడీ షీట్ అనేది ఓపెన్ అవుతా కారణం కూడా మ్యాక్సిమం ఉండొచ్చు 20% ఉండిద్దేమో, ఏమైనా మనం తప్పులు చేసామో దానివల్ల రౌడీ షీట్ రావచ్చు. మిగతా 70% అనేది మనం మంచి చేద్దాం అనుకొని మేము అసలు ఆ రౌడీ షీట్ మనం మంచి చేద్దాం అనుకుని మేము అటు వెళ్తామే కానీ వేరే పర్పస్ ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి కానీ, మాకు 2-3 డేస్లో ఓకే టైం తీసుకున్నా మూవీ అనేది మాకు చూపించి ఓకే మేము కన్ఫర్మ్ చేసుకుంటేనే మూవీ అనేది రిలీజ్ చేయాలండి, లేదంటే కన్ఫర్మ్గా లీగల్గా అయినా వెళ్తాం. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.